బుచ్చి పిల్లలు అందరూ ఏం చేసేస్తున్నారు? బాగా ఆడేసుకుంటున్నారా? సరే, ఇప్పుడు ఆ ఆటకి బ్రేక్ ఇస్తూ ఒక మంచి కథ వినేద్దాం. అందులో నీతిని కూడా తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్. టైటిల్ వచ్చేసి రాము సోము. ఒక ఊళ్ళో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. సోము గుడ్డివాడు, రాము కుంటివాడు. అంటే బ్లైండ్, ఒకళ్ళేమో ఒక లెగ్ లేదన్నమాట, అంటే ఒక కాలు లేదు అన్నమాట. ఒక రోజున రాము సోముతో ఈ పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతుంది, మనం వెళ్దామా అని అడిగాడు. జాతర అంటే తెలుసు కదా, అంత ఎగ్జిబిషన్ లాంటిది అన్నమాట. చాలామంది భక్తులు, ధనవంతులు కూడా అక్కడికి వస్తారు. జాతర అంటే గుడిలో ఏదో ఒక పూజ అట్లాంటివి చేయడం అన్నమాట. అక్కడికి చాలామంది భక్తులు కానీ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. మనము అక్కడికి వెళ్దాము అని రాము సోముతో అన్నాడు. అక్కడికి వెళ్తే ధర్మం రూపేణ మంచి ఆదాయం వస్తుంది అని కూడా అన్నాడు. ధర్మం రూపేణ అంటే అడుక్కోవడం అన్నమాట. అక్కడ ఉండి అడుక్కోవడం వల్ల ఎవరైనా సాయం చేస్తారు, అలా డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, అలా మనకేమన్నా సాయం అవుతుంది అని చెప్పి అన్నాడు అన్నమాట. దానికి సోము అన్నాడు, ఆ ఊరేమో చాలా దూరంలో ఉంది, నువ్వు కుంటివాడివి, నేనా గుడ్డివాడిని, మనం అక్కడికి ఎలా వెళ్తాం అని అన్నాడు. నీవు అటువంటి దిగులేమీ పెట్టుకోకు, మనం అక్కడికి చేరుకోవడానికి నేనొక ఉపాయం ఆలోచించాను అని అన్నాడు. ఉపాయం అంటే ఐడియా అన్నమాట. నీవు గుడ్డివాడివైనా నడవగలవు, అంటే నువ్వు బ్లైండ్ అయినా కూడా నడవగలవు, నేనేమో కుంటివాడినైనా కూడా చూడగలను, కాబట్టి ఒకరినొకరం సాయం చేసుకుంటూ మన ఇద్దరము అక్కడికి హాయిగా చేరుకోవచ్చు. నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నడుస్తుంటే నేను నీకు దారి చూపుతాను అన్నాడు. ఆ సలహా సోముకి బాగా నచ్చింది. ఇద్దరూ ఇష్టపడి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఎలాగైతేనే జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళ అదృష్టం కొద్దీ చాలా ఎక్కువ ధనమే పోగయ్యింది. అంటే అందరూ భిక్ష బాగా వేశారన్నమాట. ఎందుకని, జనాభా బాగా ఉన్నారు కదా, బాగా వేశారు. ఆనందంగా అదే పద్ధతిలో ఇద్దరూ మళ్ళీ తిరుగు ప్రయాణం చేరుకున్నారు. అంటే మళ్ళీ అక్కడి నుంచి ఈ ఊరికి, వాళ్ళు ఉన్న ఊరికి చక్కగా చేరుకున్నారు, వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అన్నమాట. అంటే దీనిలో నీతి ఏంటి, నీవు ఇతరులకి సాయం చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు అని. అంటే ఒకళ్ళనొకళ్ళు సాయం చేసుకున్నారు. ఒకళ్ళు గుడ్డివాడైనా, ఒకళ్ళు కుంటివాడైనా, ఒకరికి కళ్ళు కనిపిస్తుంది నడవలేడు, ఒకరికి కళ్ళు కనిపించవు కానీ నడవగలడు. ఇద్దరు కలిసి సాయం చేసుకుని ఎంతో చక్కగా మంచి ఆదాయాన్ని, మంచి డబ్బుని సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు బెగ్గింగే చేశారు కానీ ఒకరినొకరు సాయంతోనే కదా చక్కగా డబ్బు సంపాదించుకున్నారు. ఇలా ప్రతి దాంట్లోనూ స్నేహితులను ఎంతో మందిని పెంచుకుంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా గడపాలి అనేదే నీతి. బాగుంది కదా కదా. మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్తాను తర్వాత. ఇప్పుడైతే ఏం చేసేద్దాం, ఈ ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చూడండి. మంచి మంచి కథలను, మంచి మంచి నీతులను తెలుసుకుందాం. అలాగే పెద్దవాళ్ళు కూడా, ఇందులో నీతి ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏమంటారు?